గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు టీవన్ అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ చెస్. చెస్ న్యూస్లో ఉంది. ఎగ్జామ్లో చెస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, స్పోర్ట్స్ రిలేటెడ్. మరి దాని మీద మన ఇండియన్ ప్లేయర్ అయిన డి గుకేష్, ఈయన తమిళనాడుకు ఆడుతున్నాడు ఇప్పుడు. బేసికలీ ఈయన తెలుగు వ్యక్తే, బట్ హీ రిప్రజెంట్స్ తమిళనాడు. డి గుకేష్ విన్స్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్. అసలు ఈ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకుందాం. బేసిక్గా ఫీడే వాళ్ళు నిర్వహించే వరల్డ్ చెస్ టోర్నమెంట్ ఉంటుంది కదా, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, 2024 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో 2023 టైటిల్ ఎవరు గెలిచారో ఆయనకు మరియు ఈ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన వ్యక్తికి మధ్యలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అందుకే ఈ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేసికలీ హీ విల్ బి ద ప్రైమరీ ఛాలెంజర్, మెయిన్ ఛాలెంజర్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో. ది మెయిన్ ఛాలెంజర్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడంటే ఈ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన వ్యక్తే ఇక్కడ మెయిన్ ఛాలెంజర్ అవుతాడు. సో ఫర్ 2024 ఇట్స్ డి గుకేష్. ఇందులో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో 8 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. జనరల్లో అంటే, జనరల్ అంటే చెస్లో జనరల్ ఉమెన్స్ అని ఉంటుంది. ఓకే, జనరల్ అంటే మెన్స్ ఉమెన్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఉమెన్స్ అంటే ఓన్లీ ఉమెన్స్ కేటగిరీ మాత్రమే ఉంటుంది. మరి ఈయనకు 17 ఇయర్స్ మాత్రమే, 17-year-old గ్రాండ్ మాస్టర్, 17 ఏళ్ళ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అయిన దొమ్మరాజు గుకేష్ ఫ్రమ్ చెన్నై హ్యాస్ వర్న్ దిస్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్. ఫీడే వాళ్ళు నిర్వహిస్తారు. ఫీడే చెస్ యొక్క, మనకు ఐసీసీ ఎట్లా క్రికెట్ కి, అట్లా ఫీడే వాళ్ళు చెస్ కి అథారిటింగ్ బాడీ. మరి ఈ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అని కూడా అడగచ్చు. దిస్ హ్యాస్ బీన్ హెల్డ్ ఎట్ టొరంటో. టొరంటో ఈజ్ ఇన్ కెనడా, కెనడాలో ఉంది. మరి బై డిఫీటింగ్ హికారు నకుమౌరా ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, అంటే ఫైనల్ అనేం కాదు, ఈయన ఆడిన ఫైనల్ మ్యాచ్లో హికారు నకుమారని ఓడిపోసి ఈయన 9 పాయింట్స్ స్కోర్ చేయడం జరిగింది. ఆ హికారు నకుమార్ ఆ పాయింట్ ఏమి అవసరం లేదు. ఓకే, మరి ఈ 2024 ఛాంపియన్షిప్లో డి గుకేష్ ఎవరితో పోటీ పడబోతున్నాడంటే 2023 వరల్డ్ ఛాంపియన్ అయిన డింగ్ లిరేన్ ఆఫ్ చైనా. మరి వీళ్ళిద్దరి మధ్యలో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. ఓకే, అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డి గుకేష్ ఈస్ ద యంగెస్ట్ ఛాలెంజర్ ఇన్ ద ఫీడే హిస్టరీ టు క్వాలిఫై ఫర్ ద వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే, వరల్డ్ ఛాంపియన్షిప్ కి క్వాలిఫై అయిన అతి తక్కువ వయసు ఉన్న ఛాలెంజర్ గా మరి మన డి గుకేష్ చరిత్ర సృష్టించడం జరిగింది. ఎందుకు, ఈయన ఏజ్ 17 ఇయర్స్. ఇంతకు ముందు 1984 ది గ్రేట్ గ్యారీ కాస్పరోవ్ ఉన్నాడు కదా, ఎవరికైనా తెలియని వాళ్లకు గ్యారీ కాస్పరోవ్ విశ్వనాథన్ ఆనంద్ కన్నా ముందు జమానాలో హీఈస్ ద ఛాంపియన్ ఇన్ చెస్. హీఈస్ ఫ్రమ్ రష్యా. ఓకే, ఈ గ్యారీ కాస్పరోవ్ 22 ఇయర్స్ ఉన్నప్పుడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కి అర్హత సాధించడం జరిగింది. మరి గుకేష్ ఆ రికార్డ్ని కూడా బద్దలు కొట్టాడు. ఓకే, ఇది మెన్స్ జనరల్ కేటగిరీలో. మరి ఉమెన్స్ టోర్నమెంట్ కూడా సేమ్ సైమల్టేనియస్ గా టొరంటోలోనే జరిగింది, చైనాలోని టొరంటోలో. మరి దీంట్లో టాన్ జోంగి ఆఫ్ చైనా గెలిచి ఫైనల్స్కి అర్హత సాధించడం జరిగింది. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఫర్ ఉమెన్. మరి ఉమెన్ ఫైనల్ ఎవరి మధ్యలో జరుగుతుందంటే ఈ ఛాలెంజర్ అయిన టాన్ జోంగి వర్సెస్ వీళ్ళిద్దరు చైనా వాళ్ళే, జూ వెన్జున్ ఆఫ్ చైనా. వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఈ రెండు పేర్లు ఉమెన్స్ లో చైనా వాళ్ళు టాన్ జోంగి అండ్ జూ వెంజున్. మరి అలాగే మెన్స్ లో, ముఖ్యంగా మెన్స్ దే ఎక్కువ అడిగే అవకాశం ఉంది, మన ఇండియన్ ఆడబోతున్నాడు కాబట్టి డి గుకేష్ అడుగుతారు. అలాగే ఈయన ఎవరితో పోటీ పడబోతున్నాడు, డింగ్ లిరేన్ ఆఫ్ చైనా. ఈ రెండు పేర్లు కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, బేసికలీ ఈయన తెలుగు వ్యక్తేనండి. వీళ్ళ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ గోదావరి డెల్టా, గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళు. మరి దాని తర్వాత వాళ్ళు చెన్నైకి మైగ్రేట్ అవ్వడం వల్ల ఈయన అక్కడనే చెస్ నేర్చుకుంటున్నాడు. సో అందువల్లనే చెన్నై నుంచి ఆడుతున్నాడు. ఓకే, రైట్.
ఈ పాయింట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను మన తెలుగు వ్యక్తి అని తెలియడానికి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ లౌరెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్. చాలా ఫేమస్ కదా ప్రపంచవ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ రిలేటెడ్లో లౌరెన్స్ లౌరెస్ వరల్డ్ స్పోర్ట్స్ అనేటివి చాలా చాలా ఫేమస్. మరి ఈ ఇయర్ ఇది ఇవ్వడం ఇది 25th లౌరెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్. మరి మన ఇండియా నుంచి ఇప్పటివరకు ఎవరికన్నా వచ్చిందా? ఎస్, మన క్రికెట్ లెజెండ్ క్రికెట్ దేవుడైన సచిన్ టెండూల్కర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య నీరజ్ చోప్రా దానికి నామినేట్ అయిన అవార్డు రాలేదు. ఓన్లీ ఏకైక వ్యక్తి మన సచిన్ టెండూల్కర్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఆయన రిటైర్ అయినాక కొన్ని ఇళ్ళకేమో ఇచ్చారు. ఓకే, మరి దిస్ ఇయర్ ఈ ఇయర్ ఎవరికి వచ్చిందంటే, ఇక్కడ కనిపిస్తున్నాడా, గుర్తుపట్టారా టెన్నిస్ చూసేవాళ్ళు, నోవాక్ జకోవిచ్ కి మెన్స్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్ ఈజ్ అ వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఫ్రమ్ సెర్బియా, అండ్ హీ వాజ్ ఆనర్డ్ విత్ లౌరెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2024. మరి ఇక్కడ ఈమె కనిపిస్తుంది కదా, ఈమె పేరు, ఎస్ ఇక్కడ అందుకే ఇది హైలైట్ చేసి పెట్టాను, ఎందుకంటే నోవాక్ జకోవిచ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 90-95% మెంబర్స్ కి ఆయన పేరు తెలుస్తుంది. బట్ దిస్ ఐతానా బొన్మాటి ఈ పేరు ఫస్ట్ టైం వింటున్నారు కదా. ఎస్, చాలా మందికి ఫస్ట్ టైం ఇది. బేసికలీ షీఈస్ ఎ స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్, స్పెయిన్ ఉమెన్స్ ఫుట్బాల్ ప్లేయర్. ఈమె స్పెయిన్ జాతీయ జట్టుగా ఆడుతుంది, అలాగే బార్సిలోనా టీం ఉంది కదా, బార్సిలోనా విన్నారా, బార్సా అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఎస్, ఆ బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ కి ఈమె ఉమెన్ టీమ్ లో ఆడడం జరుగుతుంది. మరి ఆమెకు స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని లౌరెస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. లౌరెస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2024. ఓకే, మరి ఈ అవార్డ్ సెరమనీ స్పెయిన్ లోని మాడ్రిడ్ లో నిర్వహించడం జరిగింది. ఓకే, 2024 అంటే 2023 గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ కనపరిచిన వాళ్ళకు 2024 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈమె పేరు గుర్తుందా, సిమోన్ బెల్స్. ఓకే, మరి ఈమెకి ఎందుకు ఇచ్చారు, అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ సపరేట్ గా ఇచ్చాను, ఒకసారి చూడండి. వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ నోవాక్ జోకోవిచ్ టెన్నిస్ మెన్స్ కేటగిరీలో వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ ఈయన. మరి నాకు వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు, వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఐతానా బొన్మాటి. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నోవాక్ జకోవిచ్ ఎగ్జామ్ లో ఇస్తే ఎవరన్నా ఆన్సర్ పెట్టేస్తారు, కానీ ఐతానా బొన్మాటి అనేది ఇంపార్టెంట్. షీఈ్ ఏ స్పెయిన్ టెన్నిస్ ప్లేయర్, స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్, స్పెయిన్ కి మరియు బార్సిలోనాకు ఆడుతుంది. ఓకే, వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ స్పెయిన్ ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్, వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ జూడ్ బెలింగ్హామ్ ఆఫ్ ఫుట్బాల్, వరల్డ్ కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ సిమోన్ బిల్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, సిమోన్ బిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, అమెరికన్ యుఎస్ఏకు చెందిన ఫేమస్ జిమ్నాస్ట్, ఈమె ఒలింపిక్స్ లో చాలా మెడల్స్ గెలిచింది, తర్వాత మొన్న ఇంజురీ అయ్యి కొన్ని సంవత్సరాల పాటు ఆడలేదు, రీసెంట్ గా కమ్బ్యాక్ ఇచ్చింది చాలా గొప్పగా, అందుకే ఈమెకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విత్ డిసేబిలిటీ డిడేడి గ్రూట్ టెన్నిస్. ఒకసారి ఇది కూడా చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ టెన్నిస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ టెన్నిస్ వ్యక్తికి ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ టఫ్ చేయడానికి వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విత్ డిసబిలిటీ ద సేమ్ టెన్నిస్ నుంచి అడగచ్చు, డిడేడి గ్రూట్. ఓకే, వరల్డ్ యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అరిస్టాటూ ఆఫ్ స్కేట్ బోర్డింగ్, అంటే స్కేటింగ్ టైప్ అండి, స్పోర్ట్స్ ఫర్ గుడ్ రఫేల్ నాడల్ ఫౌండేషన్. చూడండి టెన్నిస్ కి సంబంధించి ఒకటి రెండు మూడు ముగ్గురు కవర్స్ వచ్చాయి, సో వాటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇంకా దీని గురించి మాట్లాడడానికి ఏమున్నాయి, ఈ లోరెస్ స్పోర్ట్స్ అవార్డు ఇది 2000 నుంచి ఇస్తున్నారండి, టు సెలబ్రేట్ ఎక్సెప్షనల్ స్పోర్టింగ్ అచీవ్మెంట్ ఆఫ్ దాట్ ఇయర్. ఓకే, ప్రీవియస్ ఇయర్ లో అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎక్సెప్షనల్ స్పోర్టింగ్ అచీవ్మెంట్స్ కనబరిచిన వాళ్లకు ఈ అవార్డుని ఇవ్వడానికి దీన్ని నెలకొల్పడం జరిగింది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇండియా నుంచి ఎవరికి ఇచ్చానన్నాను, ఇండియా నుంచి సచిన్ టెండూల్కర్ గారికి ఒకసారి ఇచ్చారు, నీరజ్ చోప్రా క్వాలిఫై అయినా కూడా అంటే నామినేట్ అయినా కూడా ఇవ్వలేదు ఒకసారి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, యూకే పార్లమెంట్ పాసెస్
రిషి సునాక్స్ కంటెన్షియస్ రవాండా బిల్. ఏం లేదండి, ఎవరైతే ఇల్లీగల్ గా యునైటెడ్ కింగ్డమ్ కి వలస వెళ్తారో అట్లా వలస వెళ్ళిన వాళ్ళని పట్టుకొని తీసుకుపోయి రవాండా అనే దేశంలో పడేస్తారంట. ఓకే, ఎందుకు ఇంత కఠినమైన బిల్, ఎందుకంటే లక్షల లక్షల మంది ఇంగ్లీష్ ఛానల్ని దాటుకుంటూ పడవల్లో దొంగతనంగా వెళ్తూ యూకేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వచ్చిన ఇమిగ్రెంట్స్ ని ఆ దేశం తట్టుకోలేకపోతుంది. ఓకే, అంటే వాళ్ళకు ఫుడ్ అనుకోండి, జాబ్స్ ప్రాబ్లం అనుకోండి, లేకపోతే ఈ చిన్న చిన్న గొడవలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి కదా కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల, ఎస్ ఆ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ అయిపోవడం వల్ల యూకే పార్లమెంట్ రీసెంట్ గా ఇలాంటి బిల్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు, ఇల్లీగల్ మైగ్రెంట్స్, తెలుగులో అక్రమ వలసలు, అక్రమ వలసలను అరికట్టేందుకు ఈ రవాండా బిల్ని మన రిషి సునాక్ గారి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా బ్రిటన్ కు వలస వచ్చే అక్రమ వలసదారులను నిరోధించేందుకు ఈ రువాండా బిల్లును అక్కడి పార్లమెంట్ కూడా రీసెంట్ గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా మనకి ఎట్లయితే పార్లమెంట్ ఒప్పుకున్న తర్వాత ప్రెసిడెంట్ సిగ్నేచర్ అవసరం ఉంటుంది కదా, ఎస్ మన అక్కడనేమో బ్రిటన్ కింగ్, ఓ సారీ ఇప్పుడు అయ్యా ఇప్పుడు కింగే కదా, ఎస్ బ్రిటన్ కింగ్ చార్ల్స్ త్రీ ఉన్నాడు కదా, ఎస్ ఆయన ఆమోదం పొందిన తర్వాత ఇది ఫైనల్ గా బిల్ కాబోతుంది. ఓకే, సో ఇది ఒక్కసారి యాక్సెప్ట్ అవుతే అక్రమ వలసదారుల దోపిడీకి, సారీ అక్రమ వలసదారుని తీసుకొస్తూ ఉంటారు కదా ఈ క్రిమినల్ గ్యాంగ్స్, వాళ్ళ కార్యక్రమాలకు కూడా అడ్డుకట్టబడుతుంది. ఎందుకు ఇంత ఇప్పుడు పోయిటోడు ఎవడన్నా క్రిమినల్ గ్యాంగ్స్ పైసలు ఇచ్చి పోయిటోడు ఎందుకు పోతాడు, యూకే పోతే జాబ్ సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఇంకేమన్నా ఇంకేమన్నా అదే పోగానే పట్టుకపోయి యూకే ఉంది 4,000 miles అంటే అప్రాక్సిమేట్లీ 6,400 kilometers దూరంలో ఉన్న రువాండా అనే ఒక ఆఫ్రికన్ పేద దేశంలో తీసుకెళ్లి వదిలేస్తారంటే ఎవరైనా డబ్బులు కొట్టి ఇట్లా దొంగతనంగా పోతారా? మనం లాస్ట్ 1 year or 2 years బ్యాక్ చూసాం, పాకిస్తాన్ కి చెందిన వ్యక్తులు వెళ్తుంటే ఒక బోట్ మునిగిపోయి 120 or 130 చనిపోయారని మీరు విన్నారా? ఎస్, మరి మన ఇండియా నుంచి డంకీ, మొన్న షారూఖ్ ఖాన్ సినిమానే తీసిండు కదా, ఎస్ ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇలా ఏషియన్ కంట్రీస్ నుంచి, చాలా ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా చాలా చాలా మంది యూకేకి ఇప్పటికీ వలస వెళ్తున్నారు. మీరు అనుకోవచ్చు ఇండియా డెవలప్ అయిపోయింది కదా ఇంకా వెళ్తున్నారని, గుజరాత్ నుంచే ఎక్కువ మంది వెళ్తున్నారు. లాస్ట్ టైం ఇక్కడ కెనడా అండ్ యుఎస్ బార్డర్ లో మంచులో చిక్కుకపోయి ఆ మంచు బాగా విపరీతంగా పడేసరికి నడుచుకుంటా పోయి ఆ మంచులోనే గడ్డగడి అని పేరు, గుజరాతీ ఫ్యామిలీ, ఒక హస్బెండ్, వైఫ్, 3 ఏళ్ళ చిన్న పాప అనుకుంటా. ఓకే, సో మైగ్రేషన్ అనేది ఉందండి, చాలా ఉంది. అందుకే దాని మీద షారూఖ్ ఖాన్ సినిమా కూడా తీయడం జరిగింది. రాజ్ కుమార్ హిరాని, షారూఖ్ ఖాన్ డంకి ఒకసారి చూడండి. రైట్, మరి అసలు ఈ బిల్లులో ఏం మాట్లాడుతుంది అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నదే, అక్రమ వలసలు చాలా పెరిగిపోతున్నాయి అంటే, అంటే ఎంత అంటే దగ్గర దగ్గర లాస్ట్ ఇయర్ వాళ్ళ లెక్కల ప్రకారమే 8.77 lakh పీపుల్ అక్రమంగా చొరబడ్డట్టు గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయి. ఎలా అంటే, ఈ ఇంగ్లీష్ ఛానల్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది ఈ ఏరియాలో, ఆ ఇంగ్లీష్ ఛానల్ని ఈదుకుంటూ అలాగే పడవల్లో ప్రమాదకరమైన రీతిలో ఇల్లీగల్ గా పడవల్లో ప్రయాణిస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొందరు కొందరేమో చేరుకుంటున్నారు. బట్ వాళ్ళందరినీ, ఇలాంటి వాళ్ళందరినీ అడ్డుకొని రువాండాకు పంపిస్తామని చెప్పి 2022లోనే బ్రిటన్ రువాండా ప్రణాళిక అనేదాన్ని అప్పట్లోనే సిద్ధం చేశారు. బట్ అక్కడి సుప్రీంకోర్టు దాన్ని అప్పట్లో ఆపేసింది. ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు, బ్రిటన్ నుంచి వలసదారులకు తరలించడానికి రువాండా సురక్షిత దేశంగా మేము పరిగణించలేము అని చెప్పి సుప్రీంకోర్టు అప్పట్లో దాన్ని కొట్టేయడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళు కొత్తగా మళ్ళీ కూడా అప్పట్లో తీర్పు చెప్పింది, ఎందుకంటే బిల్లు ప్రాబ్లంతో. ఓకే, మరి ఇప్పుడేమో సపరేట్గా సేఫ్టీ ఆఫ్ రవాండా బిల్ అని చెప్పి వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా సేఫ్గా ఉంచుతాం అనేది కూడా ఈ కొత్త బిల్లులో యాడ్ చేశారు, ఇంతకు ముందు అట్లా లేకుండే. ఓకే, రైట్. సో ఏం చేస్తారంటే, రవాండా రాజధాని అయిన కిగాలి అని ఒకటి ఉంటుంది, కిగాలి వాళ్ళ రాజధాని, అక్కడ కొన్ని ఈ పంపించే మైగ్రెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా ఆ వాళ్ళ కోసము శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేస్తుంది యూకే గవర్నమెంట్. మరి అందుకోసము మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి రువాండా గవర్నమెంట్ కి ఇప్పటికే $290 million ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ ఉంచిన తర్వాత, ఫస్ట్ ఉంచిన తర్వాత అసలు ఎందుకు రావాలనుకున్నారు,
ఇవన్నీ కనుక్కొని ఎవరైనా ఆశ్రమం పొందే ఉంటే వాళ్ళ దరఖాస్తుని అక్కడనే తీసుకొని పరిశీలిస్తారంట. ఓకే, రైట్. యుఎన్ఏ వాళ్ళు దీనికి ఇది ప్రమాదకరం అని చెప్పి యుఎన్ఓ వాళ్ళు కొంచెము యూకేని హెచ్చరించడం కూడా జరిగింది, బట్ రిషి సునాక్ వినట్లేదు. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పటి వరకు చెప్పిందంతా మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్పాను, మైగ్రేషన్ అనేది ఎలా ఉంది పేద దేశాల నుంచి యూకే, యూరప్, యుఎస్ఏ, కెనడా లాంటి ఫస్ట్ వరల్డ్ కంట్రీస్కి ఎలా వెళ్తున్నారు, మన ఇండియా నుంచి కూడా ఎలా వెళ్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే రువాండా బిల్ ఎవరు తీసుకొచ్చారంటే యూకే తీసుకొచ్చింది. ఓకే, అదే గ్రూప్ వన్ మెయిన్స్ ఏపీఎస్సి వాళ్ళకు దీని మీద కూడా అడిగే అవకాశం ఉంది, ఒకసారి చూసుకోండి. ఇక వేరే వాళ్ళకు అయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్, గ్రూప్ టూ అన్నిట్లో అడగొచ్చు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, షెంజెన్ వీసా న్యూస్లో ఉంది. అసలు షెంజెన్ వీసా అంటే ఏంది, మరి ఇండియన్స్కి ఏం నామ్స్ కొన్ని ఈజీగా నామ్స్ చేంజ్ చేశారట, మరి అదేందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, యూ ఈజెస్ నామ్స్ టు ఆఫర్ ఇండియన్స్ మల్టిపుల్ ఎంట్రీ టు షెంజెన్ వీసా విత్ లాంగర్ వ్యాలిడిటీ. షెంజెన్ వీసా ఎవరికైతే ఇండియన్స్కి ఉందో వాళ్లకు యూరప్కి రావడానికి మల్టిపుల్ టైమ్స్ రావడానికి పర్మిషన్ ఇస్తూ, అలాగే వచ్చినప్పుడల్లా ఇంకా ఎక్కువ రోజులు, ఒకప్పటి కన్నా ఎక్కువ రోజులు ఉండేలా పర్మిషన్ ఇస్తూ కొన్ని నామ్స్ ని ఈయు వాళ్ళు రీసెంట్గా చేయడం జరిగింది. ఓకే, ఈయు అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ దట్ ఇండియన్ నేషనల్స్ క్యాన్ నౌ బి ఇష్యూడ్ లాంగ్ టర్మ్ మల్టీ ఎంట్రీ షెంజెన్ వీసాస్. ఓకే, విచ్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 2 ఇయర్స్, 2 సంవత్సరాల పాటు ఇది పనికొస్తుందంట. ఓకే, రైట్. మరి దీని కింద వెళ్ళిన వాళ్ళు అక్కడ జాబులు చేయొచ్చా? లేదు, జాబ్ వర్క్ పర్మిట్ ఏం కాదు ఈ షెంజెన్ వీసా అనేది. బేసిక్గా షెంజెన్ వీసా ఆల్రెడీ మంచిగా ఫైనాన్షియలీ అన్ని ఫైనాన్షియలీ ఎడ్యుకేషనలీ అన్ని గట్టిగా ఉన్న వాళ్ళకే ఇస్తారు, నార్మల్ పీపుల్కి ఇవ్వరు. ఓకే, సో బేసికలీ దిస్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ మ్యాండేటరీ గివెన్ ఫర్ సమ్ నాన్ యూరోపియన్స్ టు ట్రావెల్ ఆల్ ద 27 కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది షెంజెన్ ఏరియా. ఈ షెంజెన్ ఏరియాలో ఉన్న 27 దేశాల్లో ఎటువంటి ప్రాబ్లము లేకుండా ట్రావెల్ చేయడానికి యూరోపియన్స్ కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఈ షెంజెన్ వీసా అనేది ఇస్తా ఉంటారు. ఓకే, ఒక్కసారి ఈ వీసా అనేది ఇస్తే ఈ వీసా పట్టుకొని ట్రావెల్ చేసే వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి 27 దేశాల మధ్యలో తిరిగినప్పుడు ఎలాంటి ఐడెంటిటీ చెక్స్ బార్డర్ దగ్గర అవసరం లేదు, జస్ట్ ఇది చూపిస్తుందా వెళ్ళిపోవచ్చు. ఓకే, మరి ది షెంజెన్ వీసా అలౌస్ విజిటర్స్ టు ట్రావెల్ ఫ్రీలీ ఇన్ ది షెంజెన్ ఏరియా ఫ్రమ్ 90 డేస్ టు 180 డేస్. ఓకే, సారీ, మ్యాక్సిమం 90 డేస్ వరకు ఇది వెళ్ళొచ్చు, కాకపోతే ఇది వర్క్ వీసా మాత్రం కాదు, వర్క్ చేస్తూ దొరికితే వీసా క్యాన్సిల్ చేసి పంపించేస్తారు. ఓకే, మరి అసలు ఈ షెంజెన్ ఏరియా అంటే ఏంటి, ఈ షెంజెన్ ఏరియాలో 27 యూరోపియన్ నేషన్స్ ఉన్నాయి. ఈ షెంజెన్ ఏరియాలో ఉన్న దేశాల మధ్య ఇంటర్నల్ బార్డర్స్ అనేది లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా సార్క్ ఉంది, ఏమేమి దేశాలు ఉన్నాయి, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, అంతే కదా, ఏదో మిస్ అయినా, ఇండియా, సారీ, బంగ్లాదేశ్. ఇప్పుడు ఇక్కడ ఇది షెంజెన్ ఏరియా అనుకోండి, ఒక్కసారి పాస్పోర్ట్ వచ్చింది అనుకోండి అన్ని దేశాలకు బస్ ఎక్కిపోయి రావచ్చు ఇట్లా, ఏం పాస్పోర్ట్లు సపరేట్ మళ్ళీ చెకింగ్స్ ఏం లేకుండా. మన దగ్గర కుదరదు కదా, ఈ 27 దేశాల మధ్యలో మాత్రం దాన్ని కుదిరింది, ఇంటర్నల్ బార్డర్ అనేది ఏమీ లేకుండా ఫ్రీ పీపుల్కి ఫ్రీ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, మరి 27 దేశాలు ఉన్నాయన్నాను కదా, ఆ 27 దేశాల్లో 23 దేశాలు యూరోపియన్ యూనియన్ లో ఉన్న మెంబర్ స్టేట్సే. ఓకే, వేరే మాత్రం యూరోపియన్ యూనియన్ లో లేవు, అవి ఇవ్వడం పర్మిషన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది, లైక్ స్విట్జర్లాండ్, ఐస్లాండ్ అండ్ నార్వే. ఈ 3 దేశాల పేర్లు ఇంపార్టెంట్ అండి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎన్ఎస్డిసి అండ్ ఇస్కాన్ సైన్ ఎంఓయూ టు స్కిల్ ట్రైబల్ అండ్ మార్జినలైజ్డ్ యూత్ అండ్ ఆల్సో ఉమెన్ కి కూడా. ఓకే, ఎన్ఎస్డిసి అంటే ఏంటి, ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియన్సియస్. మన సికింద్రాబాద్ పోతుంటే ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఎస్, ఆ ఇస్కాన్ వాళ్ళు ఇద్దరు ఒక ఎంఓయూని సైన్ చేయడం జరిగింది. దేనికోసం సైన్ చేశారంటే
కొన్ని ఎకో విలేజెస్ ని వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఆ ఎకో విలేజెస్ లో భాగంగా ఈ స్కిల్ ట్రైబల్ అండ్ మార్జినైజ్ యూత్ కి అందులో స్కిల్ ట్రైనింగ్ ఇస్తారంట. ఓకే, ఎక్కడెక్కడ అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఈ స్టేట్స్ లో ఏర్పాటు చేయబోతున్నారు. మరి వీళ్ళిద్దరూ కలిపి స్కిల్ ఇండియా సెంటర్స్ తో టైఅప్ అయ్యి యూత్ కి, అలాగే ట్రైబల్ ఏరియాస్ లో ఉండే ఉమెన్ కి, మార్జినల్ కమ్యూనిటీస్ లో ఉండే అందరికీ కూడా ఈ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ రీజియన్స్ లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళే జాబ్స్ కూడా చూసి పెడతారు. ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళు కల్నరీ స్కిల్స్, అంటే వంటకు సంబంధించిన స్కిల్స్ ఉంటాయి కదా, వాటన్నిటి మీద ట్రైనింగ్ ఇయ్యదానికోసము ఈ ఇస్కాన్ వాళ్ళు ఒక స్కూల్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కల్నరీ స్కూల్. ఓకే, రైట్. ఇంకా ఇందులో మాట్లాడుకోండి, ఎస్ బేసిక్ ఎన్ఎస్డిసి. ఎన్ఎస్డిసి ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి. దీన్ని 2008 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది ఎన్ఎస్డిసికి సంబంధించి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఓవర్ 70% వర్కర్స్ గ్లోబలీ ఎక్స్పోజ్డ్ టు ఎక్సెసివ్ హీట్, ఇండియాస్ మాన్యువల్ లేబర్ ఎట్ రిస్క్. ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ గుర్తుందా, మర్చిపోయారా? చాలాసార్లు క్లాసెస్ లో చెప్పాను ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందో. ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. దీంట్లో 187 కంట్రీస్ మెంబర్ నేషన్స్ గా ఉన్నాయి. మరి ఐఎల్ఓని 1919 లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళు రీసెంట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చారు, దానికి టైటిల్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ ఇన్ ఏ చేంజింగ్ క్లైమేట్. ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, టెంపరేచర్స్ పెరగడం వల్ల క్లైమేట్ బాగా చేంజ్ అవుతుంది. మరి దాని మీదనే ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే 70% ఆఫ్ ఆల్ ద వర్కర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎక్సెసివ్ హీట్ టెంపరేచర్. మన మనిషి బాడీని ఎఫెక్ట్ చేసే టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ని పనిచేస్తున్న వాళ్ళలో 70% మంది ఆ ఎక్సెసివ్ హీట్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 2000 నుంచి 2020 మధ్యలో ఈ ఎక్సెసివ్ హీట్ అనేది 34.7% మెంబర్స్ కి ఇంక్రీజ్ అయిందంట. ఓకే, అండ్ అలాగే ఈ ఎక్సెసివ్ హీట్ వల్ల 2020లో 26.2 మిలియన్ అంటే 2.62 crore పీపుల్ వేర్ లివింగ్ విత్ క్రోనిక్ కిడ్నీ డిజీజెస్ డ్యూ టు ఎక్స్పోజర్ టు ఎక్సెసివ్ హీట్ ఎట్ వర్క్ ప్లేసెస్. అంటే పనిచేసే ప్లేసెస్ లో ఎక్సెసివ్ హీట్ ఉండడం వల్ల దగ్గర 2.6 crore మందికి క్రోనిక్ కిడ్నీ డిజీజెస్ వచ్చే అవకాశాలు అనేది వచ్చింది అని చెప్పి వీళ్ళు ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ప్రతి సంవత్సరం యాన్యువలీ 22.85 మిలియన్ ఆక్యుపేషనల్ ఇంజురీస్, అలాగే 18,970 డెత్స్ కూడా ఈ ఎక్సెసివ్ హీట్ వల్ల జరిగాయని చెప్పి ఐఎల్ఓ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఓకే, సో దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఫేమస్ ఆర్గనైజేషన్. మరి వాళ్ళు కొన్ని పాయింట్స్ ఇస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. ముఖ్యంగా ఏం పాయింట్స్ ఇంపార్టెంట్ ఇందులో అంటే, ద రిపోర్ట్ ఎస్టిమేట్స్ దట్ 70% ఆఫ్ ఆల్ ద వర్కర్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ఎక్సెసివ్ హీట్. ఈ 70% అనే పాయింట్ ఇంపార్టెంట్. అలాగే ఎవ్రీ ఇయర్ 22.85 మిలియన్ ఆక్యుపేషనల్ ఇంజరీస్ అండ్ 18,970 డెత్స్ జరుగుతున్నాయి ఈ ఎక్సెసివ్ హీట్ వల్ల అనే పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఐఎల్ఓకి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్, ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్, ఇది 1919 లో పెట్టారు. ఈ అన్ని పాయింట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ముఖ్యంగా రాబోయే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకు దీని మీద అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ టీ1 అకాడమీ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ1 అకాడమీ. థ్యాంక్ యూ.